హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక తల్లి కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ఆ కూతుళ్ళిద్దరికీ వయసు పెరుగుతుండడంతో ఒక విషయం ప్రపంచమంతా ఆశ్చర్యానికి గురిచేసింది. బాల్యంలో ఒకే ముఖాలతో పుట్టిన ఈ అమ్మాయిలు తమ వయసులో పూర్తిగా మారిపోయారు. ఎంత అంటే ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా. మరి ఆ కథ ఏంటో నేటి చూద్దాం. సో ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే ఒక లైక్ వేసుకుని ఇలాంటి కొత్త జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రతి ఆడపిల్ల జీవితంలో తల్లి కావాలన్నదే కోరిక. కానీ ఒక అమ్మాయి కవలలకు తల్లి కాబోతుందంటే ఆమె ఆనందం అంతకు మించి రెట్టింపు ఉంటుంది. అయితే పుట్టిన కవలల రంగులో ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉందని చెబితే నమ్ముతారా? కానీ ఇది నిజం. ఇలాంటి కవలలు చాలా అరుదుగా పుడుతూ ఉంటారు. అలాంటి విభిన్న రంగు రూపు కలిగిన కవలలకు జన్మనిచ్చిన తల్లులలో డోనా ఎల్మేర్ కూడా ఒకరు. ఆమె తమ బిడ్డలకు జన్మనిచ్చిన వెంటనే అక్కడి డాక్టర్స్ చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే డోనా యొక్క ఒక కుమార్తె పాలు రంగులో పూర్తిగా తెల్లగా ఉంటే మరొక కుమార్తె రంగు ముదురు గోధుమ రంగులో ఉంటుంది. కానీ వారు ఇద్దరి ముఖాలు మాత్రం సరిగ్గా ఒకేలా ఉండటాన్ని మాత్రం ఒక అద్భుతం అంటారు. ఇది కాకుండా రెండింటిలోనూ ఒకదానికొకటి భిన్నంగా ఉండే మరొకటి ఉంది. వారి జుట్టులో చాలా తేడా ఉంటుంది. మొదటి కుమార్తె పేరు లూసీ. ఆమె జుట్టు నిటారుగా మరియు ఎరుపు రంగులో ఉంది. మరోవైపు రెండవ కుమార్తె మారియా, జుట్టు గిరజాల మరియు గోధుమ రంగులో ఉంది. తల్లి డోనా రంగు సాధారణ గోధుమ రంగు. ఇక ఆమె భర్త కూడా అదే రంగులో ఉంటారు. అయితే కూతుళ్ళిద్దరికీ వయసు పెరుగుతుండడంతో వారి ఆశ్చర్యం కూడా ఎక్కువైంది. బాల్యంలో ఒకే ముఖాలతో ఉన్న ఈ అమ్మాయిలు వయసుతో పూర్తిగా మారిపోయారు. 20 ఏళ్ళు వచ్చేసరికి ఇద్దరి రూపురేఖలు చాలా మారిపోయాయి. లూసీ మరియు మారియా ముఖాలు చాలా మారిపోయాయి. వారు కవల పిల్లలు అనే కాదు, అసలు అక్కా చెల్లెళ్ళు అంటేనే ఎవరు నమ్మరు. తన తల్లిదండ్రులు తనను దత్తత తీసుకున్నారా అని అడుగుతారని లూసీ చెప్పింది. ప్రజలు తన ఛాయ గురించి వ్యాఖ్యానించినప్పుడు ఆమె ఏడ్చేదని మరియా చెప్పింది. ఇది కాకుండా కాలంతో పాటు ఇద్దరి ప్రవర్తనలో కూడా చాలా మార్పు వచ్చింది. అది ఫ్రెండ్స్ విన్నారుగా. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్ను మీరు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.